కౌలు రైతుల కష్టాలు తీర్చాలని, కౌలు రైతులకు బ్యాంకు రుణాలు ఇవ్వాలని సూచించింది ఏపీలోని జగన్ సర్కార్. అయితే కౌలు రైతులకు పంట రుణాలు ఇవ్వాలనే ప్రభుత్వ లక్ష్యం స్పష్టంగా ఉన్నా బ్యాంకర్లు మాత్రం అందుకు పెద్దగా ఆసక్తి చూపించడం లేదు. దానికి కారణాలు లేకపోలేదు. కౌలు రైతులకు భరోసా కల్పించేందుకు చర్యలు చేపట్టిన ప్రభుత్వం అందులో భాగంగా అర్హులైన కౌలు రైతులను గుర్తించి వారికి ఎలిజిబిలిటీ కార్డులు అందిస్తోంది. ఎవరైతే లోను ఎలిజిబిలిటీ కార్డులు తీసుకున్నారో వారందరికీ బ్యాంకర్లు రుణాలు ఇవ్వాల్సి ఉంటుంది. అయితే కౌలు రైతులకు రుణాలు ఇవ్వడంలో బ్యాంకర్లు మాత్రం ఆసక్తి చూపించడం లేదు. కౌలు రైతులకు పంట రుణాలు ఇవ్వాలని ప్రభుత్వం చెబుతున్నా బ్యాంకర్లు మాత్రం కౌలు రైతులకు పంట రుణాలు ఇవ్వడానికి ఇబ్బందులు పెడుతున్నారు. ఎందుకంటే రికవరీకి సంబంధించి చట్టపరమైన మరియు సాంకేతిక కారణాలు ఎదురవుతున్నాయన్న ఉద్దేశంతోనే కౌలు రైతులకు రుణాలు ఇవ్వాలనే ప్రాథమిక ప్రతిపాదనపై బ్యాంకర్లు నిరాసక్తత ప్రదర్శిస్తున్నారు. ఉదాహరణకు ఒక కడప జిల్లానే తీసుకుంటే, కడప జిల్లాలో 2017-18 సంవత్సరానికి 1800 మంది రైతులకు ప్రభుత్వం లోన్ ఎలిజిబిలిటీ కార్డులు జారీ చేసినప్పటికీ 554 మంది రైతులు మాత్రమే బ్యాంకుల నుండి పంట రుణాలు పొందారని తెలుస్తోంది. ఏపీలో ప్రస్తుతం 32 లక్షల మంది కౌలు రైతులున్నారు. ఇన్ని లక్షల సంఖ్యలో కౌలు రైతులు ఉన్నప్పటికీ సంక్షేమ ఫలాలు కౌలు రైతులకు అందని ద్రాక్షగానే మారిన పరిస్థితి. ప్రస్తుతం కౌలు ధరలు పెరుగుతుండటంతో ఇన్పుట్ ధరలు, వడ్డీ భారంతో కౌలు రైతులు కుంగిపోతున్నారు. బ్యాంకర్లు పంట రుణాల జారీ సందర్భంగా కూడా కౌలు రైతులను పట్టించుకోకపోవడం రైతులకు తిప్పలు తెచ్చిపెట్టింది. కాబట్టి ఈ పరిస్థితిని అధిగమించడానికి బ్యాంకర్లతో సమావేశమై కౌలు రైతులకు బ్యాంకు రుణాలు అందించడం కోసం ఎలాంటి ప్రయత్నాలు, చర్యలు తీసుకోవాలో ప్రభుత్వం ఆలోచించాలి. లేకుంటే కౌలు రైతులకు మిగిలేది కష్టాలు కడగన్లే.